నోముల నర్సింహయ్య ఎమ్మెల్యే అకాల మరణంతో ఖాళీ ఏర్పడ్డ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రజల నాడి ఎలా ఉంది? ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఈ సాగర సమరం ఎలా జరగబోతుంది తెలుసుకుందామని మనం ఇవాళ నాగార్జున సాగర్కి వచ్చాము. ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ పరిసర ప్రాంతాలలోని ప్రజలు, ఇక్కడ నాగార్జున సాగర్ది మిశ్రమ సంస్కృతి, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రకమైన ప్రజల నాడి ఉంటుంది. సో దాన్ని పట్టుకునేందుకు అన్ని మండలాల్లో కూడా ప్రజల నాడి పట్టుకునేందుకు మనం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఇటీవలే ఇది నందికొండ మున్సిపాలిటీగా కూడా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి కాకా. నమస్తే. నమస్తే సార్. ఏం పేరే? చంద్రయ్య సార్. చంద్రయ్య ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ రంగనాయుడు సార్. ఇక్కడ రంగనాయుడు. రంగనాయుడుగూడెమా? ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎలక్షన్లు వచ్చినా తెలుసా? వచ్చే సార్. తెలుసు సార్. ఎవరు కోటేస్తున్నావు? తెలంగాణ సార్. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ ఎందుకు? మన బతుకరు సార్. మన బతుకరు. మన మన బతుకరు కాడున్నా. మీకు మేకలు ఇచ్చిందా? ఇచ్చింది సార్. మీకు ఇచ్చిందా? వచ్చింది సార్. ఎన్ని తీసుకున్నావు? తీసుకున్నారు. పది తీసుకున్నా సార్. పది తీసుకున్నా. సరే సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే? బాలోజీ. బాలోజీ ఎక్కడ ఉంటారు? ఇక్కడ నేను తండల్లో. ఏం చేస్తారు? వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఈ పొలం మీదేనా? మాది కాదు. అన్నది అన్నదా? ఓకే ఓకే. సో ఓట్లు ఇప్పుడు ఓట్లు వేస్తున్నా తెలుసా నీకు? ఎలక్షన్ జరుగుతున్నాయి. జరుగుతుంది తెలుసు. ఎవరికి వేస్తారు ఓటు? టీఆర్ఎస్ వేద్దాం. వేస్తావా? వేస్తా. టీఆర్ఎస్కి వేస్తావా? పక్క. ఎందుకు? అభిమానం కోసం. అభిమానం కోసం. ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసా? కేసీఆర్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. మరి ఆయనకి వేస్తావు ఓటు? వేస్తా. ఎందుకు? ఆయనకి ఎందుకు? అరే ఆయనకి ఎందుకు వేస్తావు అంటారు? మన అభిమానం కోసం వేస్తున్నా. అభిమానం కోసం వేస్తున్నా. ఓకే ఓకే. రైట్. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు? పొలయ్య అండి. పొలయ్య గారు ఏం చేస్తారు? చేపలు పడతాం. ఈ రాజు దాంట్లోనా? అవునా. చేపలు పడతాం. ఓకే. ఇప్పటికాడి నుంచి డ్యామ్ కట్టిన కాడి నుంచి వచ్చి ఇక్కడే ఉన్నా. అవునా. మా నాన్నారు ఇక్కడ. ఓటేస్తున్నారా ఇక్కడే? ఓటు ఇక్కడే అండి. ఇవన్నీ ఆధార్ కార్డులో అన్ని ఇక్కడే మనకి. మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా? మా ఎమ్మెల్యే చనిపోయాను. మోహన్ లక్ష్మి గారు చనిపోయారు. చనిపోయారు. ఇప్పుడు దాకా ముందు కాంగ్రెస్ వచ్చేది. అని ఏమో మనం పట్టించుకోకుండా ఉంటే ఇంకా మారే వాటి నుంచి ఇటు టీఆర్ఎస్ పైపు వెళ్ళిపోయినా. పక్కే ఉన్నది అంతా. ఎక్కువ శాతం టీఆర్ఎస్ పక్క నడుతుంది. మీరు ఎవరికి వేస్తారు? మేము టీఆర్ఎస్కి వేసామండి. పొంది సార్ గారు ఇక్కడ మాకు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన కొద్దిగా మనకు ఒక అందుబాటులో ఉంటాడు. పనులు చేస్తారు. ఆయన గురించి మేము చేస్తాం. కేసీఆర్ తెలుసా మీకు? కేసీఆర్ తెలుసు. మీకు తెలియదండి? కేసీఆర్ తెలుసు. మనకు లోకల్ ఎమ్మెల్యే మంచోడు ఎవరు ఉంటే వాళ్ళ గురించి మనం చేస్తాం కదండి. ఇప్పుడు నోముల నర్సింహయ్య కొడుక్కిస్తే వేస్తారా? నోములు నర్సయ్య కొడుక్క మనం వేస్తాం అన్న ఉన్న వాళ్ళు అందరికీ ఉండాలి కదండి. మనమే వేస్తారు బాబు. సానుభూతి ఉంది కదా. వేయచ్చు అనుకుంటున్నాం మేము. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాక పనులు జరుగుతున్నాయి? పనులు జరుగుతున్నాయండి. పర్వాలేదు. చేస్తున్నారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ చేప పిల్ల కూడా పంపిస్తున్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయి. తర్వాత మళ్ళీ ఆయన ఎక్కువ శాతం పంపించేవాడు. ఆయనలాగా ఎవరు పంపించలేదు. చేపలు పట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ శాతం బాగానే పంపించేవాడు. బాగానే చూసేవాడు ఆయన. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. పర్వాలేదు. ఇప్పుడు కూడా పాపం తెలంగాణ వచ్చిన కానీ అన్ని దానికి పాటు చేస్తున్నారు. పనులు కూడా శుభ్రం చేస్తున్నారు. మాకైతే మాత్రం ఇక్కడ ఈ లోకల్ ఎమ్మెల్యే ఈయన బ్రహ్మారెడ్డి గారు మాకు అందు పిల్లకాయలే ఏ పనికన్నా అందుబాటులో వస్తారు. ఎక్కడ ఉంటారు మీరు? మీకు ఇక్కడ అండి. హై స్కూల్ వెనక. ఏం పేరే మీ? పోలయ్య అండి. పోలయ్య. ఓకే. థ్యాంక్ యూ. ఏం పేరే? నా పేరు శివ సార్. శివ ఎక్కడ ఉంటారు? శివ పేరు? మేము ఇక్కడ సాగర్లోనే హిల్ కాలనీ అని హిల్ కాలనీలో ఉంటాం. ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్లో షేర్గూడలో బీటెక్ చదువుకుంటున్నాను సార్. ఎక్కడ? హైదరాబాద్ షేర్గూడలో శ్రీ దత్త కాలేజీలో బీటెక్ చదువుతున్నాను. ఖాళీ టైంలో ఇట్లా మా మామూలకు సాయంగా చేపలు అవి పట్టుకుంటూ అమ్ముకుంటూ ఉంటాం సార్. సో ఎలక్షన్స్ వచ్చినాయి తెలుసా మీకు? ఎలక్షన్స్ వచ్చాయి. మా లోకల్ ఎమ్మెల్యే గారు గత నెల క్రితమో ఏమో చనిపోయారు. సో ఇప్పుడు మరి ఎవరు కోడేయబోతున్నారు? మేము మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్దాం అనుకుంటున్నాం. మా దగ్గర కూడా టీఆర్ఎస్కి కొంచెం బాగా మెజార్టీ ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా సరే మనకి వాళ్ళ వాళ్ళని పట్టించుకోవడం తప్పించి మమ్మల్ని కొద్దిగా పెద్దగా పట్టించుకుంది లేదు. వాళ్ళ వాళ్ళని పట్టించుకోవటం కానీ పేదలను కొద్దిగా పట్టించుకునేది. టీఆర్ఎస్ కాదు మాకు సమస్య ఇదే అంటే కొద్దిగా పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. నోము నర్సయ్య గారు చేసేవాళ్ళు. మాకు అది సమస్య అంటే అది కొద్దిగా మనుషులతో చెప్పించేవాడు. ఇంకా టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మన నోములు భగత్
ఆయన కొడుకు చేస్తే కొద్దిగా సానుభూతి ఓట్లు, ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి కొద్దిగా గెలిచే అవకాశం ఉంటుంది. మనకి కాంగ్రెస్ అంటారా, ఇంకా ఏం పెద్దగా పని చేయట్లేదు కాబట్టి లేదు. కాంగ్రెస్లో వాళ్ళు కూడా వెళ్ళి టీఆర్ఎస్లో చేరడం జరిగింది. మనకి బీజేపీకి ఇక్కడ ఏమన్నా సీన్ ఉందా? పెద్దగా లేదు. ఇప్పుడు ఏదో కొద్దిగా హడావిడి చేస్తుంది. లోకల్ ఎమ్మెల్యే చనిపోయిన కొద్దిగా హడావిడి చేయడం మొదలుపెట్టింది. వాళ్ళు వెళ్ళి ఆకర్షించడం మొదలెట్టింది, కానీ పెద్దగా లేదు. మనకి తెలియని యువత, తెలియని తెలియని ఉంటారుగా, ఆలోచన లేని వాళ్ళేమో కొద్దిగా అటు అటు చేస్తున్నారు. సో ఇక్కడ టీఆర్ఎస్ వచ్చాక అభివృద్ధి జరుగుతుందా? టీఆర్ఎస్ వచ్చాక కొద్దిగా మాకు సమస్యలు అంటే పట్టించుకుంటున్నారు, చేస్తున్నారు లోకల్లో. అది వార్డు మెంబర్లు వాళ్ళు అయితే మా వార్డులో లైట్లు లేవు, మున్సిపాలిటీ రావట్లేదు, కాలువ డ్రైనేజ్ పొంగుతుందంటే వాళ్ళు చేపించడం కానీ పట్టించుకున్నాం, నెక్స్ట్ రోజు చేపిస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళకి. ఇక్కడ ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటాయమ్మా సాగర్లో? సాగర్లో ఉన్న మనకి కమ్యూనిటీ వైజ్గా ఎస్టీ ఎక్కువ ఉంటుంది. చేపలు పట్టుకునే వాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చూసుకుంటుంది? మనకు ఒకసారి సబ్సిడీ కింద బండ్లు అవి ఇవ్వడం జరిగింది. మనకి ఏదైనా ఉంటే చేస్తాం. ఒకసారి ఎక్సెల్ ఇచ్చారు, అవన్నీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మాకు ఏదైనా లోన్లు అవి శాంక్షన్ చేయడం కూడా కొద్దిగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాలు నిరంతరంగా 14 సంవత్సరాలు పోరాడి మాకు రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చారు కదా, నిరాహారాలు తెచ్చేసి. ఆయన చేయకపోతే ఒకప్పుడు సాధ్యం కాదన్నారు, ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. సూపర్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా? దేశాలమ్మ. దేశాలమ్మ ఎక్కడ ఉంటారమ్మా మీరు? మా ఇల్కాన్ని నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ అమ్మ, ఓట్ల జరుగుతుంది తెలుసా మీకు? తెలుసు. మా ఎమ్మెల్యే చనిపోయాడు, ఓట్లు పెట్టారు. ఎవరు ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే నోముల నర్సయ్య. అవునా, తెలుసా మీకు? తెలుసు. ఓకే ఓకే. ఎవరికి ఓటు వేశారు అప్పుడు? నోముల నర్సయ్యకే వేశారు. మరి ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి, ఎవరికి వేయబోతున్నారు? తెలంగాణకే వేయిపోతున్నాం. తెలంగాణ కంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే వేయాలని అనుకుంటున్నాం. అదే అంటే ఎవరు, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? టీఆర్ఎస్కే వేస్తాం. టీఆర్ఎస్కే వచ్చేస్తాం. అవును. ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ ఉండాలి? నోముల భగత్ తెలుసా మీకు? నోములు భగత్ తెలుసా? నోముల నర్సయ్య కొడుకు, ఆయనకే వేయాలనుకుంటున్నాం. కళ్యాణ లక్ష్యం ఇచ్చింది, పింఛనీలు ఇచ్చారు, మంచి పనులే చేశారు. కానీ ఈ పక్కన ఉన్న బోకర్లు రానియట్లేదు. నీకెళ్ళి మాట్లాడితే నీ పనే చేస్తున్నారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళకి ఏది ఇయ్యట్లేదు. మంత్రి, ముఖ్యమంత్రి మంచి పనులే చేస్తున్నారు. ఈ లోకల్లో ఉన్న బోకర్లు వాళ్ళని ముఖ్యమంత్రి అరికట్టాలి. నేను రాజకీయ నాయకులు ఉంటారు కదా, నేను లీడర్, నేను లీడర్నని అలాంటోళ్ళని అరికట్టాలి. నేను నీకేమైనా పథకాలు వచ్చినాయమ్మా? మాకేం పథకం రాలేదయ్యా. మొన్నే మా అమ్మాయికి పెళ్లి చేసాము, కళ్యాణ లక్ష్యం పెడదామని అనుకుంటున్నాం. ఓకే ఓకే. నా మా ఆయన చనిపోయాడు, ఈ చేపలు నరుక్కొని ఫ్రై చేసి బతుకుతున్నాం. మేము మధ్యకారంలో అయ్యా. ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది కదమ్మా? భర్త చచ్చిపోయిన మొన్నటి నుంచి ఇస్తున్నారు. ఇస్తున్నారా? 2000 ఇస్తున్నారు. ఆ 2000 ఈ పని చేసుకొని బతుకుతున్నాం. టీఆర్ఎస్కే వేస్తాము, నోముల నర్సయ్య కొడుకే వేయాలనుకుంటున్నాము. కాకపోతే ఈ రాజకీయ నాయకులు బోకర్లు ఉన్నారు చూడు, వాళ్ళు మేను ముఖ్యమంత్రి తెలుసుకొని వాళ్ళకి భయం చెప్పాలి. కేసీఆర్ ఎట్లాంటి? కేసీఆర్ మంచివాడే, మంచి పనులే చేస్తున్నాడు. కేసీఆర్ కింద ఉన్న లీడర్లు, బోకర్లు ఉన్నారు ఇక్కడ ఇల్కాన్లో, వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు. ఇప్పుడు చైర్మన్ గారు బ్రహ్మారెడ్డి కలవలేదా? బ్రహ్మారెడ్డి కలుస్తున్నాం కాబట్టి, మాకు 5వ నెంబర్ మున్సిపాలిటీ ఓట్లు హైదరాబాద్ ఇచ్చారు కదా, ఆడు మరీ ఎక్కువ చేస్తున్నాడు. అక్కడ లోకల్లో ఎక్కడ ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు పని చేయము, పెంచి నీళ్ళు తీసేస్తామని బెదిరిస్తున్నారు. అది సరే సరే. ఈ సంగతి కూడా లోకల్కి వచ్చి కనుక్కొని తెలుసుకొని చెయ్యాలి ఆయన. ఇప్పుడు ఇది కేసీఆర్ చూసుకోవడానికి చెప్దాం అనుకుంటున్నావా? కేసీఆర్కి మేము చెప్పాలనుకుంటున్నాము, ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువ ఇది చేస్తున్నారయ్యా. కష్టపడిన వాళ్ళకి బెదిరింపడం, ఏదన్నా గొడవలు అవుతే వాళ్ళకి 500 ఇస్తే వాళ్ళకి వెళ్ళి మాట్లాడడం ఇలా చేస్తున్నారు. అలా కాదు, న్యాయం ఎలా ఉంటే అలాగే మాట్లాడాలి. అది కేసీఆర్ కూడా తెలుసుకోవాలి ఈ మాటలని. లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటి? ఇక్కడ నేను లీడరు, నీ ప్రతానం చెల్లించుతున్నాడు. నేను ముఖ్యమంత్రి, నా మాట వింటాడు, మీరేం చేస్తారు అన్నట్టుగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా తెలుసుకోవాలి, నేను లేని వాళ్ళని ఎలా చూస్తున్నారు, ఎలా బతుకుతున్నారు. ఒకసారి ఆయన వచ్చి కూడా ఇంక్వైరీ చేయాలి. అదయ్యా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ చేపలు కొట్టుకునే ఒక అమ్మ ఉంది, ఆ అమ్మ దగ్గరకు వచ్చాం మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. చెప్పండి సార్. ఏం పేరు అమ్మ? పేరు? నా పేరు మసేమ్మ అంటారండి. మైసేనమ్మ. మైసేనమ్మ. మసేనమ్మ. ఏ ఊరమ్మా మీది? మాది ఇక్కడ సాగరే. సాగరేనా? ఓకే ఓకే. సో మీ ఎమ్మెల్యే ఎవరమ్మా తెలుసా నీకు? నాకు తెలియదు సార్. ఏ
నా చదువుకున్నా నాకేం తెలియదు. మొన్న ఎవరో చచ్చిపోయారు అన్నారు కదా, ఆయనే ఉండేవాడు. మరి ఇప్పుడు ఇంకా ఎవరు ఎన్నుకోలేదు కదా, మరి ఎవరు ఎన్నుకుంటారో తెలియదు. అవునవునండి. ఆయన నేను చూడలేదు సార్. మామూలుగా చెప్తారు కానీ నేను అలాంటి ఏం పట్టించుకోనండి. నాకు చాలా మంది కస్టమర్లు వస్తుంటారు కదా, ఎవరి గురించి మాట్లాడితే ఏమనుకుంటారో అన్నట్టుగా నేను ఏం పట్టించుకోను. అది ఇప్పుడు ఎవరు కొట్టేస్తావమ్మా? ఇంతకుముందు మన చచ్చిపోయాడు చూడు, ఆయన కేసును. అవునా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తాడు, మరి వాళ్ళకి వేస్తావు? ఆయనకి వేయాలా ఏమో. మరి మా వాళ్ళంతా ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తాం సార్. మా చేపల వాళ్ళంతా ఎవరికి వేస్తే వాళ్ళకి. సో మొత్తానికి అయితే టీఆర్ఎస్కి వేస్తావు, కారు గుర్తుకే వేస్తావు? కారు గుర్తుకే. అంతే కదా? అంతేనండి. సరే, నువ్వు అంటే పింఛన్ అని వస్తామని? వస్తుంది సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చింది అది? ఏమండి, నాకు 200 కానీ వస్తుంది. అప్పుడు మా భర్త చచ్చిపోయాడు కదా, అప్పటి నుంచి ఇస్తున్నారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి.